తెలుగు రాష్ట్రాల్లో నిత్యావసర ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. దిగుమతులు తగ్గటంతో సామాన్యులు కొనలేని స్థాయికి ధరలు చేరుకుంటున్నాయి. ఆ బియ్యం, పప్పులు, కూరగాయలు అన్నీ కూడా 50% పైగా పెరిగాయి. బియ్యమైతే క్వింటాల్ ఏకంగా 7,000 వరకు చేరింది. ఏ కూరగాయ తీసుకున్నా 80 పైనే పలుకుతున్నాయి. కోడిగుడ్డు కూడా 7కు చేరింది. పప్పు, ఉప్పు, అల్లం, వెల్లుల్లి ఏది ముట్టుకున్నా మండిపోతుంది. దీంతో పేదలు అల్లాడుతున్నారు. మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ రేట్లు ఎక్కువగా ఉండటంతో ట్రాన్స్పోర్ట్ ఖర్చులు కూడా పెరిగి ఆ ప్రభావం వస్తువుల రేట్లపై పడుతుందని అంటున్నారు. కందిపప్పు, పెసరపప్పు మొన్నటి వరకు 110 వరకు ఉండగా ఇప్పుడు 180 చేరాయి. నువ్వులు 100 దాటాయి. పల్లి నూనె రేట్లు 160 తక్కువ లేవు. సన్ఫ్లవర్ ఆయిల్ రేట్లు 120, పామాయిల్ రేట్లు 100 వరకు ఉన్నాయి. ఇక అల్లం 200 దాటింది. గడిచిన 2 వారాల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా బియ్యం రేట్లను 800 దాకా పెంచేశారు. ఇక వెల్లుల్లి 500 దాకా పలుకుతుంది. యాలకులు 2,700, మిరియాలు 800, లవంగాలు 900, జీలకర్ర 200 వరకు ఉన్నాయి. ధరలతో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ళ పరిస్థితి దయనీయంగా ఉంది. వచ్చే జీతం కంటే ఇల్లు గడవడానికే ఎక్కువ ఖర్చు అవుతుంది. ఇంట్లో 4 వ్యక్తులుంటే తక్కువలో తక్కువ తిండికి రోజుకు 400 వరకు ఖర్చు అవుతుంది. ఈ లెక్కన నెలకు 12,000 తిండికి మాత్రమే పోతుంది. చిరుద్యోగుల 12,000 వరకు ఉంటుంది. అలాంటప్పుడు తిండికి అంత ఖర్చు అయితే మిగతా ఖర్చులన్నీ ఎలా అని వాపోతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో అప్పు చేయాల్సి వస్తుందని ఆవేదన చెందుతున్నారు. ధరలపై ప్రభుత్వం నియంత్రణ తీసుకురావాల్సిన అవసరం ఉందని అంటున్నారు.